ప్రో కబడ్డీ 8వ సీజన్ ఫేజ్ 1లో దాదాపు సగం మ్యాచ్లు ముగిశాయి. ఈ ఫేజ్ 1లో మొత్తం 26 మ్యాచ్లు ప్లాన్ చేస్తే జనవరి 6వ తేదీ నాటికి 37 మ్యాచ్లు కంప్లీట్ అయ్యాయి. సో కరోనా నేపథ్యంలో ఈసారి ప్రో కబడ్డీను 2 ఫేజులుగా నిర్వహించబోతున్నట్టు మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఫేజ్ 1 ముగిసేసరికి ఏ టీం టాప్లో ఉంది, ఏ టీం కింద ఉంది, ఏ టీం ప్లే ఆఫ్స్కి వెళ్తుంది, ఏ టీం ప్లే ఆఫ్స్కు వెళ్ళదు, అలాగే ఇప్పటివరకు ఎవరు ఎక్కువ రైడ్ పాయింట్లు సాధించారు, ఎవరు ఎక్కువ ట్యాకిల్ పాయింట్స్ సాధించారు, సో ఇప్పటివరకు ఈ 37 మ్యాచ్లో జరిగిన యాక్షన్ను ఒకసారి రివైండ్ చేసుకుందాం. ముందుగా పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఈ సీజన్లో అన్ని టీమ్స్ కూడా 6 మ్యాచెస్ ఆడేశాయి. అంటే ఫేజ్ 1లో ప్రతి టీం ఆడబోయే 11 మ్యాచ్ల నుండి ఆల్రెడీ 6 మ్యాచెస్ ఆడేశారు. అలాగే బెంగళూరు బుల్స్ మరియు తమిళ తలవేస్ టీమ్స్ అయితే అందరికన్నా ఎక్కువగా 7 మ్యాచెస్ చెప్పిన ఆడారు. ఇక ఇప్పటివరకు ఈ సీజన్లో దబాంగ్ ఢిల్లీ టీం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా తమ విన్నింగ్ స్ట్రీక్ను కొనసాగిస్తుంది. అలాగే తెలుగు టైటన్స్ టీం ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని టీంగా తమ లూజింగ్ స్ట్రీక్ను కొనసాగిస్తుంది. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు తాము ఆడిన 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచిన బెంగళూరు బుల్స్ టీం 28 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంది. అలాగే ఇప్పటివరకు ఈ సీజన్లో తాము ఆడిన 6 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు ఓడిపోయిన పుణేరి పాల్టన్ టీం 10 పాయింట్ల తట్టడుగు స్థానంలో నిలిచింది. ఇక టాప్ రైడర్స్ విషయానికి వస్తే ఈ సీజన్లో దూసుకుపోతున్న నవీన్ ఎక్స్ప్రెస్ ఆల్రెడీ సెంచరీ కొట్టాడు. ఇప్పటివరకు తాను ఆడిన 6 మ్యాచ్ల్లో ఏకంగా 106 రైడ్ పాయింట్లు సాధించి అందరికన్నా టాప్ ప్లేస్లో నిలిచాడు. ఇక అతని తర్వాత పవన్ షెరావత్ 7 మ్యాచ్ల్లో 90 పాయింట్లు సాధిస్తే అర్జున్ జైస్వాల్ 6 మ్యాచ్ల్లో 81 పాయింట్లు సాధించి థర్డ్ ప్లేస్లో నిలిచాడు. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ప్రదీప్ నర్వాల్ అయితే అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. ఇప్పటివరకు తాను ఆడిన 6 మ్యాచ్ల్లో కేవలం 44 రైడ్ పాయింట్లు మాత్రమే సాధించి ఈ లిస్టులో 8వ ప్లేస్లో నిలిచాడు. ఇక టాప్ డిఫెండర్స్ విషయానికి వస్తే తమిళ తలవేస్ కెప్టెన్ సుజీత్ సింగ్ 7 మ్యాచ్ల్లో 22 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అలాగే అతని టీమ్మేట్ అయిన సాగర్ కూడా 7 మ్యాచ్ల్లో 21 పాయింట్లు సాధించి సెకండ్ ప్లేస్లో నిలిచాడు. ఇక పాట్నా పైరెట్ సెన్సేషనల్ డిఫెండర్ మొహమ్మద్ రిజా 6 మ్యాచ్ల్లో 19 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక సూపర్ టెన్స్ విషయానికి వస్తే ఈ సీజన్లో ఇప్పటివరకు నవీన్ ఎక్స్ప్రెస్ తాను ఆడిన 6 మ్యాచ్ల్లో కూడా 6 సూపర్ టెన్లు చేశాడు. అలాగే గత సీజన్ నుండి తన సూపర్ టెన్ స్ట్రీక్ కొనసాగిస్తున్న నవీన్ ఎక్స్ప్రెస్ ఈ సీజన్లో దాన్ని కూడా కంటిన్యూ చేసి వరుసగా 27 సూపర్ టెన్లు సాధించాడు. స్టిల్ ఈ స్ట్రీక్ అనేది ఇంకా అలానే కొనసాగుతుంది. ఇక నవీన్ కుమార్ తర్వాత ఈ సీజన్లో అదరగొడుతున్న అర్జున్ దేశ్వాల్ కూడా తాను ఆడిన 6 మ్యాచ్ల్లో 6 సూపర్ టెన్లు కొట్టాడు. ఇక వీళ్ళిద్దరితో పాటు పవన్ షరావత్ 5 సార్లు సూపర్ టెన్ సాధిస్తే మణీందర్ సింగ్ 4 సార్లు సూపర్ టెన్ సాధించాడు. ఇక హైఫైస్ విషయానికి వస్తే తమిళ తలవేస్ కార్నర్ డిఫెండర్ సాగర్ ఈ సీజన్లో 3 సార్లు హైఫైస్ సాధించి టాప్ డిఫెండర్గా నిలిచాడు. ఇక అతనితో పాటు యూపీ యాదవ్ యంగ్ డిఫెండర్ సుమిత్ మరియు హర్యానా స్టిల్లర్స్ డిఫెండర్ జైదీప్ వాళ్ళాడిన 6 మ్యాచ్ల్లో చెరో 2 సార్లు హైఫైస్ సాధించి సెకండ్ ప్లేస్లో నిలిచారు. ఇక ఈ సీజన్లో బెస్ట్ మూమెంట్స్ విషయానికి వస్తే మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది సురేందర్ గిల్ యొక్క లాస్ట్ రైడ్. సో పాట్నా పైరెట్స్తో జరిగిన మ్యాచ్లో సురేందర్ గిల్ చివరిలో తన మైండ్ను ఉపయోగించి పాట్నా పైరెట్స్ను బాల్తో కొట్టించాడు. ఈ రైడ్ అయితే ఈ సీజన్కి హైలైట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సీజన్లో పాట్నా పైరెట్స్ ఓడిపోయింది కూడా ఈ ఒక్క మ్యాచ్లోనే. సో పాట్నా పైరెట్స్ని ఓడించాలంటే కండబలంతో పాటు బుద్ధిబలం కూడా ఉండాలని సురేందర్ గిల్ నిరూపించాడు. అలాగే సురేందర్ గిల్కి ఈ రైడ్ తర్వాత సరెండర్ గిల్ అని కూడా పేరు వచ్చింది. ఎందుకంటే అతను ఈ రైడ్లో ఎవరు ఊహించిన విధంగా బోనస్ పాయింట్ సాధించి సరెండర్ అయిపోయాడు. దీంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో యూపీ యాదవ్ టీం ఒక్క పాయింట్ తేడాతో గెలిచింది. ఇక మిగిలిన బెస్ట్ మూమెంట్స్ చూసుకుంటే మోను గోయత్ యొక్క 7 పాయింట్స్ రైడ్ మరియు పవన్ షరావత్ యొక్క 7 పాయింట్ రైడ్స్, ఈ రెండు రైడ్లు కూడా ఈ సీజన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రైడ్స్గా నిలిచాయి. సో గైస్, ప్రో కబడ్డీ 8వ సీజన్లో ఫేజ్ 2 ఉంటే మాత్రం ఇప్పుడే ఏ టీమ్స్ ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయ్యాయి అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఫేజ్ 2 కూడా జరిగితే ఒక్కో టీం మొత్తం 22 మ్యాచ్లు ఆడతాయి. సో వాటిలో 6 మ్యాచ్లే కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడే మనం ప్లే ఆఫ్స్ గురించి చెప్పలేం. బట్ ఫేజ్ 2 క్యాన్సిల్ అయితే మాత్రం ప్రజెంట్ టాప్ 3లో ఉన్న టీమ్స్ బెంగళూరు బుల్స్, దబాంగ్ ఢిల్లీ కేసి మరియు పాట్నా పైరెట్స్, ఈ 3 జట్లు కూడా ప్లే ఆఫ్స్కు దాదాపు వెళ్ళిపోయినట్టే. అలాగే జైపూర్ పింక్ ప్యాంథర్స్, తెలుగు టైటన్స్ మరియు పునేరి పల్టాన్ ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్నట్టే. సో ఫేజ్ 1లో అయితే మనం ముందు చెప్పుకున్న 3 టీమ్స్ టాప్లో నిలిస్తే ఇప్పుడు చెప్పుకున్న 3 టీమ్స్ బాటంలో నిలిచాయి. ఒకవేళ ఫేజ్ 2 ఉంటే ఈ టీమ్స్ తిరిగి కంబ్యాక్ చేస్తాయో లేదో మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈసారి కప్ ఎవరు గెలుస్తారనేది కూడా ప్రిడిక్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.